ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం ఆడవాళ్ళని ఆకాశంలో సగమంటారు దేశ జనాభాలో మహిళలు సగానికి పైగా ఉన్నారు కొన్ని విషయాల్లో ఉద్యోగాల్లో సంస్థల్లో మహిళలకి ముప్పై మూడు శాతం యాభై శాతం ఇలా రిజర్వేషన్లు కూడా ఉన్నాయి అయితే నిజమైన మహిళా సాధికారత రావాలంటే రాజకీయాల్లో శక్తివంతమైన పదవులు వారికి దక్కినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కానీ అలాంటి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో మాత్రం మహిళలకి అవకాశాలు కానీ వారికి ప్రాతినిధ్యం కానీ నామమాత్రంగానే ఉంటుంది దానికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కిన మహిళలు కేవలం పద్నాలుగు మంది మాత్రమే అంటే కేవలం ఎనిమిది శాతం మాత్రమే ప్రధాన పార్టీలు స్త్రీలకు కేటాయించిన టికెట్లు కూడా పురుషులకు కేటాయించిన స్థానాలతో పోలిస్తే చాలా 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 తక్కువనే చెప్పాలి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం మహిళలకు కేటాయించిన సీట్లు రెండు ప్రధాన పార్టీలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే కాస్త పెరిగాయనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్న సందర్భంలో గత ఎన్నికల్లో ఏపీ నుంచి ఎంతమంది మహిళలు విజయం సాధించారు వారు ఎక్కడి నుంచి పోటీ చేశారు వారి వయసు ఎంత ఎంత మెజార్టీతో విజయం సాధించారు లాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహం రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అందరికీ ఉన్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళా ఎమ్మెల్యేలందరి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో వారి వివరాలు వారు సాధించిన మెజార్టీలను బట్టి ఎక్కువ మెజార్టీ నుంచి తక్కువ మెజార్టీ వరకు వరుస క్రమంలో చూడడంతో పాటు ఆ మహిళా నేతల జీవిత భాగస్వాముల ఫోటోలు కూడా ఈ వీడియోలో చూడొచ్చు అయితే ఈ పద్నాలుగు మందిలో రాజమండ్రి సిటీ నుండి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ గారు కాకుండా మిగతా అందరూ కూడా వైసీపీకి చెందినవారే కావడం విశేషం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి ఏకంగా నలభై ఆరు వేల రెండు వందల నలభై రెండు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం నలభై ఐదేళ్ల వయసున్న జొన్నలగడ్డ పద్మావతి గారు అయితే అంత భారీ మెజార్టీతో విజయం సాధించినా కూడా ఆమెకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున సింగనమల నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం నలభై ఏళ్ల వయసున్న కోటగుల్లి భాగ్యలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆమె తండ్రి కోటగుల్లి చిట్నాయుడు గారు కూడా గతంలో పాడేరు నియోజకవర్గం నుంచే రెండుసార్లు శాసనసభ్యుడిగా సేవలందించారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం యాభై ఒకేళ్ళ వయసున్న కంగాటి శ్రీదేవి గారు ఆమె తన భర్త నారాయణ రెడ్డి గారి మరణం అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు శ్రీదేవి గారి భర్త వైసీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తూ రెండు వేల పదిహేడు మే ఇరవై ఒకటిన దారుణ హత్యకు గురయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరోసారి వైసీపీ తరఫున పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు శ్రీదేవి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం నుంచి ముప్పై తొమ్మిది వేల నూట ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం ముప్పై తొమ్మిదేళ్ల వయసున్న నాగులాపల్లి ధనలక్ష్మి గారు గిరిజన సంక్షేమ పాఠశాలలో టీచర్గా పనిచేసిన ఆమె తన ఉద్యోగానికి రెండు వేల పద్దెనిమిదిలో రాజీనామా చేసి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి రంపచోడవరం నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు ఆమె తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ముప్పై వేల అరవై ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం ముప్పై తొమ్మిదేళ్ల వయసున్న ఆదిరెడ్డి భవానీ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఏకైక మహిళా అభ్యర్థిని కూడా భవానీ గారే ఆమె తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కింజారపు ఎర్రనాయుడు గారి కుమార్తె తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రామ్మోహన్ నాయుడు గారి సోదరి అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి భవానీ గారి భర్త గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి ఇరవై ఆరు వేల ఆరు వందల రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం ముప్పై ఏడేళ్ల వయసున్న పాముల పుష్పశ్రీవాణి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి కురుపాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమె రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏడు వరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి కురుపాం నియోజకవర్గం నుంచే వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు పుష్పశ్రీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రస్తుతం యాభై ఏళ్ల వయసున్న తానేటి వనిత గారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన వనిత గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటంపాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి తన పాత నియోజకవర్గమైన గోపాలపురం నుంచే వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు వనిత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మొదట రెండు వేల పంతొమ్మిది జూన్ ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏడు వరకు మహిళలు వికలాంగులు శిశువులు వయోజనుల సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించడంతో పాటు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ప్రస్తుతం నలభై ఏడేళ్ల వయసున్న ఉషా శ్రీచరణ్ గారు ఆమె రెండు వేల పన్నెండులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా సేవలందించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు నుంచి మహిళలు వికలాంగులు శిశువులు వయోజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సత్యసాయి జిల్లా పెరుగొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు ఉషా శ్రీచరణ్ గారు మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ప్రస్తుతం యాభై ఏడేళ్ల వయసున్న విశ్వాసరాయి కళావతి గారు ఆమె రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుంచి ఓటంపాలైన గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి పాలకొండ నుంచే ఎన్నికల బరిలో నిలుస్తున్నారు కళావతి గారు ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్గా పనిచేసేవారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగుపెట్టి విజయవంతమయ్యారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి పదిహేను వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు యాభై ఐదేళ్ల వయసున్న రెడ్డి శాంతి గారు ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థినిగా వైసీపీ తరపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు గారి చేతిలో ఓటంపాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి పాతపట్నం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు శాంతి పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్ల మెజారిటీతో తన రాజకీయ గురువైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు గారిపై విజయం సాధించారు ముప్పై ఐదేళ్ల వయసున్న విడదల రజనీ గారు ఆమె రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి విఆర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండున వైఎస్ జగన్ గారి కేబినెట్ లో వైద్య విద్య కుటుంబ సంక్షేమం మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రజనీ గారు గతంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేయడమే కాకుండా తన సంస్థ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మేకతోటి సుచరిత గారు రెండు వేల మూడులో వైఎస్ఆర్ గారి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన యాభై ఒక్కేళ్ల సుచరిత గారు రెండు వేల ఆరులో గుంటూరు జిల్లా ఫిరంగపురం జడ్పీటీసీగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో తొనిసారి ప్రతిపాడు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత వైసీపీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటం పాలైన సుచరిత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు జిల్లా ఆడికొండ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఉండవల్లి శ్రీదేవి వృత్తిరీత్యా డాక్టర్ అయిన యాభై ఐదేళ్ల శ్రీదేవి గారు రెండు వేల పదిహేడులో వైసీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అయితే రెండు వేల ఇరవై మూడు మార్చిలో శ్రీదేవి గారిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ సస్పెండ్ చేసింది ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ప్రముఖ హీరోయిన్ గా అందరికీ సుపరిచితమైన ఆర్కే రోజా యాభై ఒక్కేళ్ల గారి అసలు పేరు శ్రీలతారెడ్డి ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే తెలుగుదేశం పార్టీ తరఫున తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా నగరి నుంచి పోటీ చేసి ఓటంపాలైన రోజాగారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటంపాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజా గారు ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదటిసారి కేవలం ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల స్వల్ప తేడాతో నగరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి నగరం నుంచే వైసీపీ అభ్యర్థినిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న రోజా గారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు నుంచి సాంస్కృతిక పర్యాటక యువజన అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు ఇదండి మన వీడియో మన వీడియో అండ్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా తప్పకుండా ఫాలో అయ్యి మీ సలహాలు సూచనలు మాకు అందించండి మన ఛానల్ని మరింత సపోర్ట్ చేద్దాం అనుకుంటే మీరు మెంబర్షిప్ కూడా తీసుకొని జాయిన్ అవ్వచ్చు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్ థ్యాంక్ యూ